రాష్ట్రంలో 2022 ఏడాదిలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇంకా డిసెంబర్ 31st సెలబ్రేషన్స్ తో అమ్మకాలు మరింత పెరగనున్నాయి. ఎక్సైజ్ శాఖకు టార్గెట్లు పెట్టి మరీ సేల్స్ చేస్తోంది ప్రభుత్వం. దీంతో తాగి రోడ్డు ఎక్కుతున్న వాళ్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. గతేడాదితో పోలిస్తే రాష్ట్ర సర్కారుకు 30% లిక్కర్ ఆదాయం పెరగ్గా ఇదే టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అన్ని పోలీస్ కమిషనరేట్లలో డబుల్ అయ్యాయి. ఈ ఏడాది ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 57,000 కేసులు నమోదయ్యాయి. మరోవైపు గత 9 నెలల్లో లిక్కర్ అమ్మకాలు 25,147 కోట్లు దాటాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి 21,763 కోట్ల లిక్కర్ సేల్ అయింది. అంటే గతంలో కంటే ఈసారి 3,384 కోట్ల విలువైన లిక్కర్ ఎక్కువగా అమ్ముడైంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 5,841 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా 2,720 కోట్లతో హైదరాబాద్ జిల్లా, 2,552 కోట్లతో నల్గొండ జిల్లా తరువాతి స్థానంలో ఉన్నాయి. రాష్ట్ర ఖజానాకు లిక్కర్తో వస్తున్న డబ్బే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. దీంతో మద్యం అమ్మకాలు ఏటేటా రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. తెలంగాణ వచ్చిన కొత్తలో 2014లో మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. తరువాతి నుంచి లిక్కర్ ఆదాయం 4 రెట్లు పెరిగింది. 2014-15లో 10.88 వేల కోట్లు రాగా 2018-19లో ఇది 20.85 వేల కోట్లకు పెరిగింది. అంటే 5 ఏళ్లలో డబుల్ అయింది. 2020-21లో లిక్కర్ ఆమ్దాని 27.28 వేల కోట్లకు చేరుకుంది. సగటున నెలకు 2,500 కోట్ల చొప్పున ఆదాయం వస్తే ఈ ఏడాది సగటున 3,000 కోట్లు సమకూరింది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 24 వరకు 21,763 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేశారు. ఇందులో 2.65 కోట్ల ఇండియన్ మేడ్ లిక్కర్ కేసులు, 2.36 కోట్ల బీర్ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 24 వరకు 25,147 కోట్ల మద్యం సరఫరా కాగా ఇందులో 2.52 కోట్ల ఐఎంఎల్ కేసులు, 3.48 కోట్ల బీర్ కేసులు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 1,12,00,000 బీర్ కేసులు ఎక్కువగా అమ్ముడుపోయాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ సేల్స్ ఏకంగా 30,000 కోట్లు క్రాస్ కాగా ఈసారి రాబోయే డిసెంబర్ 31 వేడుకల్లో వచ్చే డిమాండ్, 3 నెలల రెగ్యులర్ ఇన్కమ్ ను కలిపితే మొత్తం 40,000 కోట్లు క్రాస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో తాగిన లెవెల్స్ ఆధారంగా కోర్టుల్లో ఫైన్లు, శిక్షలు వేస్తారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్న వారిలో బీఎస్సీ లెవెల్ 150 నుంచి 200 వరకు ఉంటుంది. ఈ స్థాయిలో బీఎస్సీ ఉన్న వాళ్లకు ఫైన్లు విధిస్తున్నారు. సో ఈ తప్పేటట్లుగా ఫుల్గా తాగడంతో బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ లెవెల్ కొందరిలో 200 దాటి 300 వరకు చూపిస్తుంది. ఇలా తాగి ప్రమాదకరంగా వెహికల్స్ నడిపే వాళ్లను, 2వసారి 3వసారి పట్టుబడిన వాళ్లను జైలుకు పంపుతున్నారు. రోజుకు సగటున 20 మంది జైలుకు పోతున్నారు. ఈ ఏడాది అత్యధికంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,838 మందిని జైలుకు పంపగా, సైబరాబాద్ పరిధిలో 979 మందిని, రాచకొండ పరిధిలో 460 మందిని, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 237 మందికి జైలు శిక్షలు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది అన్ని పోలీస్ కమిషనరేట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు డబుల్ అయ్యాయి. తాగి వెహికల్స్ నడిపే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే గతేడాది 36,000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏకంగా 57,000 కేసులు వచ్చాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో గతేడాది 21,077 మంది పట్టుబడితే ఈసారి 42,637 మంది పట్టుబడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాది 6,226 కేసులు నమోదైతే ఈసారి ఏకంగా 14,512 కేసులు రిజిస్టర్ అయ్యాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో లాస్ట్ ఇయర్ 11,980 మంది పట్టుబడగా ఈ ఏడాది 14,845 మంది తాగి వెహికల్స్ నడుపుతూ పోలీసులకు చిక్కారు. న్యూ ఇయర్ వస్తుండటంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఫోకస్ పెడుతుంది ట్రాఫిక్ డిపార్ట్మెంట్. పబ్స్ ఎక్కువగా ఉన్న బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలతో పాటు 5-స్టార్ హోటళ్లు, ఈవెంట్స్ జరిగే ప్రాంతాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ స్పెషల్ టీంలను అలర్ట్ చేస్తుంది. 3 కమిషనరేట్ల పరిధిలో 300 వరకు టీంలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. డిసెంబర్ 31 మధ్యాహ్నం నుంచి తెల్లవారుజాము వరకు డ్రైవ్లు కంటిన్యూ చేస్తామని, తాగి డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్.